సాధారణంగా శనిదేవుడి పేరు వినగానే ఆయన రూపాన్ని చూడగాని ఆందోళన చెందడం జరుగుతూ ఉంటుంది. శనిదేవుడు అనేక కష్ట నష్టాలకు గురి చేస్తాడనే విషయాన్ని ఎప్పటి నుంచో ఎందరి నుంచో విని ఉండడమే అందుకు కారణం. కానీ నిజానికి శనిదేవుడు న్యాయాధికారిగా వ్యవహరిస్తాడు. అన్యాయంగా అధర్మంగా ఆయన ఎవ్వరినీ బాధించడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శనిదేవుడు ఆయా వ్యక్తుల కర్మ ఫలితాల్ని అనుభవించేలా చేస్తాడు. శని అంటే నవగ్రహాల్లో అతి ముఖ్యమైన గ్రహం. జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు అంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ప్రతి ఒక్కరి జాతకంలో ఏలునాటి శని, అర్ధాష్టమ, అష్టమ శనులు వస్తూ ఉంటాయి. వాటి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి. వారి కర్మానుసారం ప్రతి ఒక్కరూ ఎంతో కొంత శని వల్ల బాధలు పడుతూ ఉంటారు. అయితే పరిహారాలు సక్రమంగా చేసుకుని క్రమశిక్షణాయుతమైన జీవనాన్ని గడిపి శనిగాడు అని ఎవరినీ దూషించకుండా ఉంటే చాలా వరకు ఇబ్బందులు అధిగమించవచ్చు. మనిషికి అనుకోని చిక్కులు, ఇబ్బందులు, టెన్షన్స్ అన్నీ కూడా శని వల్ల జరుగుతాయి. మనసులలో జోక్యం, అనారోగ్యాలు, చేద్దామనుకున్న పనులన్నీ వాయిదాలు పడ్డం, మానసిక శాంతి అన్నీ శనిదేవుడి వల్లనే అని చెప్పాలి. ప్రతి చోట ప్రతి వారితో ఏదో రూపంలో మోసపోవడం, నష్టపోవడం, మానసిక ఘర్షణ అన్నింటికీ సూత్రధారి. ఏలినాటి శనిలో ముఖ్యంగా జన్మ శని, వ్యయ శని, ద్వితీయ శనులు దాదాపుగా 2.5 సంవత్సరముల చొప్పున 7.5 సంవత్సరముల శని ఉండడం వల్ల ఖర్చులు, చిక్కులు, అవమానాలు, బంధుమిత్రులతో విద్వేషాలు, నా అన్నవారితో వైరాలు, మంచి కెడితే చెడు ఎదురవడం, అప్పులు, హాస్పిటల్ దర్శనాలు, ఇలా అనేక రకమైన ఇబ్బందులు రావచ్చు. శనిదేవుడికి ప్రీతికరమైన పనులు చేయడం వల్ల ఆయన తీవ్రత నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆయన అనుగ్రహం కలిగితే పూర్తి స్థాయిలో శాంతిస్తాడు. శనిదేవుడికి ప్రీతికరమైన వాటిలో శివారాధన ఒకటిగా కనిపిస్తుంది. అనునిత్యం శివలింగానికి అభిషేకం నిర్వహించి పూజించే వారి పట్ల ఆయన తన అనుగ్రహాన్ని చూపుతాడు. అందువల్ల శివలింగానికి నిత్యం అభిషేకం చేసి ఆయన ప్రభావం నుంచి బయటపడొచ్చు అనేది మహర్షుల మాట. శనైశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కాని వ్యాధులున్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి. సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముడి అనుగ్రహం కలుగుతుంది. స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని సమర్పించి ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది.